కార్న్ వెజ్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ వెజ్ మసాలాకు కావాల్సిన పదార్థాలు బేబీ కార్న్ ముక్కలు ఒక కప్పు, తరిగిన టొమాటోలు రెండు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలు అరకప్పు, జీడిపప్పు పేస్ట్ ఒక కప్పు, బిర్యానీ ఆకు ఒకటి, తరిగిన బీన్స్ పావు కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, బంగాళదుంప ముక్కలు పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, అల్లం చిన్న ముక్క, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, తరిగిన క్యాప్సికం ఒకటి, జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి ఒక టీ స్పూన్, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెన్న రెండు టేబుల్ స్పూన్లు, నూనె రెండు టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసి ముందుగా బిర్యానీ ఆకు, తర్వాత దాల్చిన చెక్క, లవంగ ఇలా ఇచ్చి మసాలా అన్నమాట. మసాలా దినుసులు కదా, తర్వాత జీడిపప్పు. ఇలాంటి వేస్తే డిషెస్ లో బాగుంటుంది కదండి, బాగుంటుంది. కొంచెం వేగాలేమో కదా. కొంచెం వేగాలి. ఓకే. సో ఇంకేం హాబీస్ అండి మీవి? నేను అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాండి. కుకింగ్ కాంపిటీషన్లో, రంగోలీలో, సింగింగ్లో, అన్నిట్లో ప్రైజెస్ వచ్చాయి చాలా. టైం వేస్ట్ చేయను, ఎందులో ఫ్రీగా ఉండను, అసలు ఎందులోనైనా ఎంగేజ్ అయిపోతాను. వెరీ గుడ్. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నా. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పైనంత ఇది కొద్దిగా పచ్చి వాసన పోయే పరికి ఫ్రై చేయాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో కొంచెం వేగాల, ఇది కొద్దిగా వేగాలి. సో ఇది కొంచెం టైం పడుతుంది కదా. ఇది ప్యూరీ అయినా వేసుకోవచ్చు, లేకపోతే చిన్నగా ముక్కలు కట్ చేసి అయినా వేసుకోవచ్చు. పూరి వేసుకుంటే తొందరగా అవుతుంది, ప్యూరి వేసుకుంటే తొందరగా అవుతుంది. అవుతుంది. సో దగ్గర పడేంత వరకు చేసుకోవాలా? దగ్గర అక్కర్లేదు, కొద్దిగా, జస్ట్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వాలి. సో మీ ప్రొఫెషన్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటండి? దేనైనా ఛాలెంజ్గా తీసుకొని బాధించాలంటే అంతేనా? మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఒకళ్ళు వచ్చి నాది ఇది కేసు అంటే మీకు అది కరెక్ట్ చెప్తున్నారా కాదా అని తెలియదు కదా. చెప్తున్నారా లేదా ఎలా తెలుస్తుంది? మనం ఎందుకు చీప్ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తామండి? స్టార్టింగ్ లో కేసు ఫైల్ చేసిన తర్వాత ఈ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. మనకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు కరెక్ట్ మాట్లాడుతున్నారు, ఈజీగా తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. కానీ ఏదో అది ఇంకా అది ప్రొసీడ్ అవ్వాలంటే, నడవాలంటే ఇంకా నడిపించాలంటే అంతేనా? ఇప్పుడు టమాటా వేగింది కదండి, కొద్దిగా కారం, తగినంత సాల్ట్, తగినంత పసుపు, పసుపు ధనియా పొడి. సో ఇవన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి. స్టార్ట్ చేయండి. కార్న్ వెజ్ మసాలా అంటే ముందు మసాలా తయారైన తర్వాత మిగతా అవన్నీ వేయాలి. సో ఇంట్లో అందరికంటే బాగా ఎవరు కుక్ చేస్తారు? మీరు వచ్చి మా ఇంటికి వచ్చి టేస్ట్ చేసి చెప్పాలి. అది నాకు ఇప్పుడు తెలిసిపోతుంది. అయినా ఇంట్లో ఉంటుంది కదే, మా అక్క అయితే బాగా చేస్తుంది, లేకపోతే మా చెల్లి అయితే బాగా చేస్తుంది, లేకపోతే మా అమ్మే బాగా చేస్తుంది అందరికన్నా, అలా ఉంటుంది కదా. అవును. ఒక్కొక్కరి చేతి టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంతేగా? అంతే. ఇది గరం మసాలా. గరం మసాలా అండి. కొంచెం కచ్చా బిచ్చగా, కచ్చా పచ్చగా కొట్టిన గరం మసాలా. ఓకే. సో ముందు వేశారు, ఇప్పుడు కూడా మళ్ళీ వేస్తున్నారు? ముందు డైరెక్ట్ వేశారు, ఇప్పుడు కచ్చా పచ్చగా దంచి వేసాను. ఓకే. దాని టేస్ట్ వేరు ఉంటుంది, దీని టేస్ట్ వేరు ఉంటుంది. అవును. కొట్టాక మసాలా ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్ వస్తుంది. బాగా ఆట వస్తుంది. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి ఇవి వేసిన తర్వాత ఇది కాజు పేస్ట్. కాజు పేస్ట్ కాజు నానబెట్టి మిక్సీలో వేస్తే పేస్ట్ రెడీ అయితే. ఓకే.
ఆపేసి రిచ్గా ఉంటుంది, రిచ్గా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. సో మనం ఏం చేయాలి, జీడిపప్పు నానబెట్టి ఉత్తి కొంచెం నీళ్ళు వేసి రుబ్బేశారు అంతే. అంతే టెక్చర్ బాగుంటుంది, క్రీమీగా వస్తుంది కదా, క్రీమీగా టెక్స్చర్. ఇది కొద్దిగా వేగాక తర్వాత బట్టాన నానబెట్టి ఉడికించిన బట్టాన ఇది. ఓకే తర్వాత కొద్దిగా బీన్స్, కొద్దిగా ఆలు. అచ్చా ఇవన్నీ ఇప్పుడు వేసుకోవాలా? ఇప్పుడు వేసుకోండి. కొద్దిగా క్యారెట్, కొద్దిగా క్యాప్సికమ్. కార్న్ వెజ్ మసాలా కదండి, మసాలా ఫస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత వెజ్ వెజిటేబుల్స్ అన్ని వేసారు. ఇప్పుడు కార్న్, బేబీ కార్న్. సో బేబీ కార్న్ ని ముక్కల కింద తరిగారు. మెయిన్ ఇంగ్రీడియంట్ బేబీ కార్న్ కదా, అది ఎక్కువ శాతం ఉండాలి. ఇందులో కొంచెం నీళ్ళు పోయాలా అండి? పోయాలి. ఇప్పుడు కొద్దిగా ఇదంతా కలిసి వరకు కలిపేసి వాటర్ చెప్పండి. ఉడకాలి కొద్దిగా, కొంచెం పోయినా పోయింది. సో ఇది కర్రీ లాగా ఉంటుంది కదండి? కర్రీ ఇలా ఉంటుంది, మసాలా కర్రీ ఎలా ఉంటుందో ఆ టైప్. కొద్దిగా బటర్ టేస్ట్ కోసం. సరే మూత పెట్టాలి. సో బటర్ వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టాలి. మూత వెజిటేబుల్స్ అన్ని కొద్దిగా ఉడకాలి. ఉడకాలి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెదవులు ఎర్రగా ఉండాలి అంటే లిప్స్టిక్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటాం మనలో చాలామంది. కానీ పెదవులు సహజ సిద్ధంగా ఎరుపు రంగును సంతరించుకోవాలంటే మాత్రం ఇలా ట్రై చేయండి. అదేంటి అంటే కొత్తిమీరని రసంలాగా చేసుకుని రోజులు 2-3 సార్లు పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ పైపూతగా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమేపీ పెదవులు ఎరుపు రంగును సంతరించుకుంటాయి. చిట్కా చూసాం కదండి, మరైతే ఉడికిందో లేదో చూద్దామా? చూద్దామండి. ఘుమఘుమ బాగా వస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పైన, గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర లేనిదే కష్టం మన గార్నిష్. టేస్ట్ వస్తుంది, కలర్ వస్తుంది. ఓకే కలుద్దామండి ఒకసారి గారితో. ఆఫ్ చేసి కార్న్ వెజ్ మసాలా రెడీ అయిందండి. ఆఫ్ చేసి ఇది దేంతో బాగుంటుంది అంట, రోటీయా, రైసా, ఫ్రైడ్ రైస్ అలాంటివా? ఫ్రైడ్ రైస్కి ఫస్ట్ బాగుంటుంది, తర్వాత చపాతి, తర్వాత నార్మల్ రైస్. భార్గవి గారు, కార్న్ వెజ్ మసాలా రెడీ అయింది, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా వేడి వేడి వేడిగా యమ్ యమ్. కార్న్ వెజ్ మసాలా చాలా చాలా సింపుల్ కదా, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. కార్న్ వెజ్ మసాలా తయారీ విధానం. ఒక పాన్లో నూనె వేసి బిర్యానీ ఆకు, గరం మసాలా, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఉడికించుకున్న పచ్చి బఠానీలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బేబీ కార్న్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి వెన్న వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి కార్న్ వెజ్ మసాలా రెడీ.